హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక నేను మీ పాస్టర్ సిఎన్ రావు పాల్ రెసెన్షన్ మినిస్ట్రీస్ భయపడకుడి అని ఒక సిరీస్ 365 దినములు కూడా భయపడకుడి దిగులు పడకుడి కలవరపడకుడి అని ఒక ఎపిసోడ్ ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ఏ విషయంలో భయపడుతున్నావో ఏ విషయంలో కలవరపడుతున్నావో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సహోదరా సహోదరి భయపడకండి దిగులు పడకండి చింతించకండి వెరవకండి మీ హృదయములను కలవర పడనీయకుడి నిరుత్సాహపడకండి గుండె చెదరిపోకండి అని చెప్పేసి పలుమార్లు పలు రకాలుగా ప్రభు మాట్లాడుతున్నాడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీతో మాట్లాడుతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క మాటను మనం విశ్వసించాలని దేవుడు కోరుతున్నాడు దేవునికి స్తోత్రము కలుగును గాక ఆయన మాట మనం ఎందుకు నమ్మాలంటే ఆయన మాట ద్వారానే సమస్తము చేసినాడు ఈ లోకంలో ఆయన వంటి దేవుడు లేనే లేడు అందుకనే రుచి చూసి యెహోవా ఉత్తముడని తెలుసుకోవాలి దేవునికి స్తోత్రము కలుగును గాక ఆయన వంటి వాడు ఈ లోకంలో ఎవరు లేరు అందుకనే దేవుడు ఆయన తను తాను కనపరుచుకుంటాడు తన స్వరాన్ని వినిపిస్తాడు మాట్లాడతాడు జవాబిచ్చే దేవుడు అంటున్నాడు ఈజ్ నాట్ ఏ రాయి కాదు రప్ప కాదు చెట్టు కాదు పుట్ట కాదు కరవడది ఏది కాదు హల్లెలూయా ఆయన జీవము కలిగిన సజీవుడైన దేవుడు అంటున్నాడు దేవునికి స్తోత్రము కలుగును గాక అలాంటి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆ మాటను మనము విశ్వసించాలి నమ్మాలి ఆ మాటను మనం రిసీవ్ చేసుకోవాలి దేవునికి స్తోత్రం కలిగిన కాక ఈ దినము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు హల్లెలూయా దేవునికి స్తోత్రము కలుగును గాక దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 16 అంతటా రాజు ఆజ్ఞయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి పడద్రోయగా రాజు నీవు అనుదనం అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను దేవునికి స్తోత్రము కలుగును గాక ఈ యొక్క మాట చాలా జాగ్రత్తగా వినాలి దేవునికి స్తోత్రము కలుగును గాక సహోదరుడా సహోదరి ఇక్కడ మాట్లాడేది ఆర్డినరీ పర్సన్స్ మధ్యన ఆ మామూలు వ్యక్తుల మధ్యన జరిగే సంభాషణ కాదు ఇది ఒక రాజుకును రాజు తర్వాత ఉన్నటువంటి ఒక అత్యున్నతమైన స్థానంలో ఉన్న దానియేలుకు జరుగుతున్నటువంటి సంభాషణ ఈ సంభాషణలో రాజు అంటున్నాడు ఏమంటున్నాడు ఆ యొక్క బంట్రౌతులకు చెప్తున్నాడు దానియేలుని తీసుకెళ్ళి వెళ్ళి ఆ యొక్క సింహముల బోనులో వేయండి అని చెప్పేసి వారు వారికి రాజు ఆజ్ఞాపిస్తాడు ఆజ్ఞాపించినప్పుడు వారు తీసుకెళ్ళి అక్కడ వేస్తారు వేసే సమయంలో అంటాడు నీవు ఈ మాట మనం ఈరోజు మనము ధ్యానించబోతున్నాం ఏంటిది నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును దేవునికి స్తోత్రము కలుగునుగాక ఆనాడు ఆ యొక్క రాజు దానియేలుతో ఏ మాట అయితే చెప్పినాడో ఈనాడు దేవుడు నీతో చెప్తున్నాడు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును దేవునికి స్తోత్రం ఏ ఆపదలో ఉన్నావో ఏ ప్రమాదంలో ఉన్నావో ఏ రోగములో ఉన్నావో క్యాన్సర్తో ఉన్నావా ట్యూమర్తోనూ ఉన్నావా మరణ పడకలో ఉన్నావా శత్రు భయము చేత ఉన్నావా నువ్వు ఏ విషయంలో ఏ ప్రతికూలమైన స్థితిలో ఉన్నావా శ్రమలలో ఉన్నావా దేవుడు నిన్ను రక్షిస్తాడని అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు ఆనాడు దానియేలు రక్షించిన దేవుడు ఈనాడు నిన్ను కూడా రక్షిస్తాడని నేను యొక్క సమయంలో నేను తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆయన రక్షించే దేవుడు అయి ఉంటున్నాడు హల్లెలూయా ఆయనలో మనల్ని శిక్షించే దేవుడు కాదు దేవునికి స్తోత్రము కలుగును గాక మంచిది మనమందరం కూడా మరికొన్ని వాక్య భాగాలను చదువుకుందాం చదువుకొని మనం ముందుకు సాగిపోదాం దేవునికి స్తోత్రము కలుగును గాక హల్లెలూయా హల్లెలూయా మంచిది దేవునికి మహిమ కలుగును గాక దేవుడు మాట్లాడే దేవుడు అండి ఒక రాజు అన్యరాజు క్రైస్తవుడు కాదు అన్యరాజు చెప్తున్నాడు అనుదినము నీవు తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను కాపాడుతాడు రక్షిస్తాడు దేవునికి ఆయనకున్నది నమ్మకము ఆయనకు నమ్మకం ఉన్నది నీకు ఎలాంటి నమ్మకం ఉన్నది నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు ఆనాడు 4 రోజులైంది లాజరు చనిపోయి సమాధి చేయబడి ఆ 4 రోజులైన తర్వాత వాసన కొడుతుంది ప్రభు అంటున్నారు అక్కడ వాళ్ళు మరియా మార్తలు కూడా అదే చెప్తున్నారు కానీ ఏమంటున్నాడు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను
చూచు చెదవు దేవునికి స్తోత్రము కలుగును గాక. అవును, నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులంతా నీకు వ్యతిరేకంగా ఉండవచ్చు, కానీ దేవుడు నీ పక్షాన ఉన్నాడు. దేవుడు నీ పక్షమున ఉండగా నీకు విరోధి ఎవడు లేడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకని దేవుడు నిన్ను గొప్ప విజయోత్సాహముతో ఊరేగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఇక్కడ చూడండి, 16:20 వచనంలో దానియేలు గ్రంథము 6:20 చూసినట్లయితే, అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలు పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని అతను అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషంగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను గదా అని చెప్పేసి అంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఒక అన్య రాజుకు విశ్వాసం ఉంది పరలోకమందున్న దేవుని యందు, ఆయనను సేవించుచున్న దానియేలు మీద. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు ఎంత విశ్వాసం కలిగినా, నువ్వు విశ్వసిస్తే దేవుని మహిమను చూస్తావని దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఆ వాగ్దానము తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అలాగే చూసినట్లయితే 20వ వచనంలో మనం ఇప్పుడు చూసినాము, ఆ రాజు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఆయన ఒక రాత్రి అంతా కూడా అన్నపానాలు బంద్, అన్నీ బంద్ అయిపోయినాయి. అన్నీ బంద్ చేసి ఏం చేసినాడు ఆయన? దుఃఖ ముఖంతో, దుఃఖ స్వరంతో పరిగెత్తుకొని ఆ యొక్క సింహాల బోను దగ్గరకు వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ దానియేలు గ్రంథంలో చూడండి, 3:15లో ఈ మాటను చూడండి. బాకాను, పిల్లంగ్రోవిని, పెద్ద వీణను, వీణను, సింఫోనియను, విపంచికను, సకల విధములగు వాద్యధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడనున్నాడు అని ఎవరితో చెప్తున్నారు? షడ్రకు, మేషకు, అభిజ్ఞలతో చెప్తున్నారు. అప్పుడు వారేమంటున్నారు చూడండి, అగ్నిగుండంలో మీరు వేయబడతారు, నా చేతిలో నుండి మిమ్మను విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? షడ్రకును, మేషకును, అభిజ్ఞగోయు రాజుతో ఇలాగు చెప్పిరి. ఏం చెప్పినారు? నెబుకద్నెజరు ఇందును గురించి మేము ప్రత్యుత్తరం ఇవ్వాలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. సమర్థుడు, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన సమర్థుడని విశ్వాసంతో ఉంటున్నారు వారెవరికి? ఆ యొక్క విగ్రహమునకు సాగిల పడడం లేదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరణాన్ని కూడా ఎదుర్కొనే ధైర్యం వారికి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరణమును కూడా ఎదిరించే ధైర్యము వారికి కలిగిందంటే దేవుడు వానికి తోడుగా ఉన్నాడు కాబట్టి వారు ఆ విశ్వాసంతో ఆ మాట చెప్తున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆయన రక్షించే దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అనుదినము తప్పక సేవించుచున్న మన దేవుడు మనల్ని రక్షించుటకు సమర్థుడు. అది ఏదైనా కానీ, కరోనా వైరస్ రాని, ఆయన ఐసీయూలో ఉండని, క్వారంటైన్లో ఉండని, ఐసోలేషన్లో ఉండని, డాక్టర్లు మొత్తం చేతులు ఎత్తినా నీకేమీ కాదు. ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనం ఏం ధైర్యంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. మంచిది, ఈ సమయంలో మనం చూసినట్లయితే మరి యొక్క వాక్య భాగాన్ని చూసుకుందాం మనము. అలాగే చూడండి ఇక్కడ 3:28 చూడండి, ఇక్కడ 3:28 రాజ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఒక అద్భుతమైన స్టేట్మెంటు. నెబుకద్నెజరు రాజు అంటున్నాడు, షడ్రకు, మేషకు, అభిజ్ఞగో అను వీరి దేవుడు పూజార్హుడు, ఆయన దూత నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. వారు వ్యర్థపరిచినారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారికి వాసన కూడా రాలేదంట. రాజును, ఆ రాజ్యమును, రాజ్యంలో ఉన్నటువంటి అందరిని కూడా వ్యర్థపరిచినారు. దేవుని యందు విశ్వాసం ఉంచి మనం నిలబడితే అక్కడ గొప్ప విజయం నీకు దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన మన పక్షాన కార్యమును చేసే దేవుడు అయింటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. యోబు 5:19 ఇక్కడ చూడండి,
ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఏనండి? ఆరు బాధలలో నుండి నిన్ను విడిపించును. ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడు కలగదు, రాదండి. నీకు ఏ కీడు నీ దగ్గరికి రానియడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా! ఎంత మంచి దేవుడు ఉన్నాడండి మనకు. హల్లెలూయా! దేవునికి స్తోత్రము కలుగును గాక. యోబును తప్పించిన దేవుడు నిన్ను తప్పిస్తాడు, నన్ను తప్పిస్తాడు. దానియేలు తప్పించిన దేవుడు నిన్ను తప్పిస్తాడు, నన్ను తప్పిస్తాడు. ఆనాడు ఉన్న దేవుడు ఈరోజు కూడా ఉన్నాడు. అక్కడ పరిస్థితులు మారినాయి, కాలములు మారినాయి, కానీ దేవుడు మారలేదు. సింహాల బోనులో దేవుడు ఆ యొక్క దానియేలును ఎలాగో రక్షించినాడో ఎగ్జాక్ట్ అదే దేవుడు నీతో కూడా ఇప్పుడు ఉన్నాడు. సమయం మారింది అంతేకాని సిచ్యువేషన్ ఏం మారలేదు, దేవుడు మారలేదు, నువ్వే మారుతున్నావు, నీ లోపలే మార్పు వచ్చింది. అందుకని స్టెడ్ ఫాస్ట్ ఆలోచనలు ఉండాలి మనకు. అందుకనే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన మాట అంటున్నాడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని Hebrews 13:8 మనకు తెలివిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనలో మార్పు లేదు, నీలో నాలో మార్పు ఉన్నది. ఆ మార్పును మనం ట్రాన్స్ఫార్మ్ చేయడానికే పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన స్వరూపంలోనికి మారుస్తున్నాడు, ఆయన పోలికగా మనల్ని మారుస్తున్నాడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రము కలుగునుగాక. అలాగే చూడండి, కీర్తనల గ్రంథము 37 అధ్యాయము, కీర్తనలు 39వ వచనం. యెహోవాయే నీతిమంతులకు రక్షణ ఆధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణు చొచ్చి ఉన్నారు గనక ఆయన భక్తిహీనుల చేతుల నుండి వారిని విడిపించి రక్షించును. వారిని విడిపించి రక్షించే దేవుడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీతిమంతులకు రక్షణాధారమైన దేవుడు. అందుకనే యోగవక్తుడు అంటాడు, నీ భక్తి నీకు నిరీక్షణ పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణ కలగజేయదా అని చెప్పేసి అంటాడు. అవును, మనం ధైర్యం కలిగి ఉండాలి. మనం దేవుని యందు మనం ఖచ్చితంగా మనం నీతిమంతులుగా ఉన్నాం కాబట్టి, మనం తప్పు చేయలేదు, పాపం చేయలేదు కాబట్టి మనం ధైర్యంగా ఉండాలని ప్రభువు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనము ఖచ్చితంగా జవాబును పొందుకుంటాము. హల్లెలూయా! ఆయన మన పక్షమున కార్యము చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 91వ కీర్తన చూడండి, 91వ కీర్తన 14:16 వరకు మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనక నేను అతన్ని తప్పించను. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ఆయనను సేవించాలి, ఆయనను ప్రేమించాలి. నీకు అవసరం ఉన్నప్పుడు ప్రేమించుడు, నీకు అక్కర ఉన్నప్పుడేమో గుడికచ్చుడు, లేకపోతే లేదు. అది కాదండి, నీ పూర్ణమైన మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో దేవుని సేవించాలి, దేవుని ప్రేమించాలట. అలాగే ప్రేమించినప్పుడు దేవుడు నిన్ను తప్పిస్తాడట. ఇక్కడ చూడండి, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతని తప్పించదను. ఏమంటే ఒక మాట నీకు, మీకు ఈ యొక్క వాక్యంలో ఉన్న ఒక చిన్న దాన్ని మన భాషలో నేను తెలియజేస్తాను. నువ్వు ఎంత ప్రేమిస్తావు? ఒక 100% ప్రేమించాలి. 100% నువ్వు ప్రేమిస్తే 100% ప్రభువు ప్రేమిస్తాడు. ఓకే, 100కి 100 సమానమవుతుంది. నువ్వు సగమే ప్రేమించినావు, 50% ప్రేమించినావు, ఆయన 50 ప్రేమించిండు అనుకో, ఏమైపోతుంది? ఎటు కాకుండా అయిపోతుంది. నువ్వు ప్రేమించకపోతే ఆయన కూడా ప్రేమించండి, నీ బ్రతికేంది? నీ బ్రతుకు ఎటు కాని బ్రతుక అయిపోతుంది. కాబట్టి నువ్వు ఉంటే వెచ్చగానండు, లేకపోతే చల్లగానండు, నులివెచ్చగా ఉండకూడదు అని చెప్పేసి ప్రకటన గ్రంథంలో వాక్యం సెలవిస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉంటే అటానుండు, లేకపోతే ఇటానుండు, ఎటు కాకుండా ఉండకుండా, ఎటు కాకుండా పోకూడదు మనం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరచదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దిస్ ఈజ్ ద ప్రామిస్ ఆఫ్ ద గాడ్. హల్లెలూయా! దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను ప్రేమించుచున్నావా, ఆయన నిన్ను తప్పిస్తాడు. దేవునికి స్తోత్ర. సింహాల బోనులో నుండి ఆయనను దానియేలులో రక్షించిన దేవుడు నిన్ను కూడా రక్షించగలడు. హల్లెలూయా! నీ సమస్య దానికంటే పెద్దది కాదండి. అగ్ని గుండం కంటే పెద్దది కాదండి. సింహాల బోను కంటే పెద్దది కాదు. ఎందుకు భయపడుతున్నావు? సింహాల బోనులో నుండి దానియేలును రక్షించిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఫియర్ నాట్, ఫియర్ నాట్,
గాడ్ ఈజ్ విత్ యూ ఆల్వేస్. ఆయన నిన్ను విడవడు, ఎడబాయడని సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. యుగ సమాప్తి వరకు సదాకాలం ఆయన మనకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసినాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఏమాత్రము భయపడకూడదని దేవుని వాక్యం సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది, మనం అందరము ఆ యొక్క సింహముల బోనిలో నుండి నువ్వు అనుదినము సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును అనే మాట మనము కూడా వాగ్దానంగా తీసుకొని ప్రార్థన చేసి మన పరిస్థితులన్నింటిలో నుండి ఆ యొక్క ఆ వాగ్దానం యొక్క ఫలాన్ని పొందుకుందామని మీ అందరికీ తెలియజేస్తూ నేను ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో మీ కృప మాకు కావాలి, మీ జాలి దయ మాకు కావాలి. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటూ మీ ఆత్మతో మీ అభిషేకంతో మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి, మీ మహిమ కార్యములను జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క సమయంలో తండ్రి నైనా ప్రభా, మీ యొక్క తండ్రి నైనా కృపను మాకు దయచేయండి. అను దినము సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని ఆ వాగ్దానం మా జీవితాలలో నైనా ప్రభా సఫలము చేయండి. మమ్మలను రక్షించండి, మమ్మలను మా కుటుంబాలను మా కలిగిన సమస్తమును కూడా రక్షించి దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. మరి యొక్క వాగ్దానం చేత మనము రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప కనికరము మనకు తోడుగా ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.